హలో ఫ్రెండ్స్, చాలామందికి స్వీట్స్ తినే అలవాటు ఎక్కువగా ఉంటుంది. అన్ని రుచులలో తీపినే ఎక్కువ మంది ఇష్టపడతారు. తీపి పదార్థాలు తింటే ఎంత రుచిగా ఉంటాయో అంతగా వాటికి మనల్ని బానిసల్ని చేస్తుంది. సంతోషంగా ఉన్నా బాధగా ఉన్నా పెళ్ళిళ్ళలో, ఫంక్షన్స్లలో, ఇంట్లో ఏదైనా శుభకార్యంలో స్వీట్స్ని లాగించేస్తారు. చిన్నపిల్లలకైతే ఐస్ క్రీంలు, పేస్ట్రీలు, కేకులు చూస్తూనే వాటిని తినేదాకా వదలరు. మిగతా టేస్ట్ కంటే తీపికి చాలా ఎడిక్ట్ అవుతారు. మనకు ఇష్టమైన స్వీట్ తిన్నప్పుడు మన మెదడులో డోపోమైన్ అనే ఎంజైమ్ విడుదలవుతుంది. దానివల్ల స్వీట్స్ ఇంకా తినాలని కోరిక ఎక్కువగా ఉంటుంది. కానీ స్వీట్స్ ఎంత ఎక్కువగా తింటే శరీరానికి అంత హాని జరుగుతుంది. అలా అని తీపి పూర్తిగా తినకపోయినా నష్టమే. శరీరానికి చక్కెర కూడా అవసరమే. కానీ మోతాదుకు మించి తీసుకుంటే అనారోగ్య సమస్యలు తెచ్చుకున్నట్లే. మరి స్వీట్స్ ఎక్కువగా తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇలాంటి హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మీ సపోర్ట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. తీపి పదార్థాలు అంటే చక్కెరతో చేసిన స్వీట్లు, ఐస్ క్రీంలు, చక్కెర పానీయాలు, ఇలా తీయగా ఉండే అన్ని ఆహారాలు వస్తాయి. స్వీట్స్ ఎక్కువగా తింటే శరీరంలో అధిక మొత్తంలో కొవ్వు పెరిగిపోతుంది. దీంతో త్వరగా బరువు పెరుగుతారు. అధిక బరువు కారణంగా హైపర్ టెన్షన్, గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. చాలామందికి భోజనం చేసిన తర్వాత స్వీట్స్ తినే అలవాటు ఉంటుంది. కానీ ఈ అలవాటు ఆరోగ్యానికి మంచిది కాదు. మనం తినే అన్నంలో కూడా చక్కెర ఉంటుంది. అన్నం తిన్న వెంటనే స్వీట్స్ తింటే రక్తంలో ఒకేసారి ఎక్కువ మొత్తంలో చక్కెర విడుదలవుతుంది. దీనివల్ల డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే మనసు బాగోలేనప్పుడు చాలామంది తీయగా ఉండే కేకులు, పేస్ట్రీలు, చాక్లెట్లు, స్వీట్లు తింటుంటారు. కానీ అవి దీర్ఘకాలంలో డిప్రెషన్లోకి నెట్టివేస్తాయని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది ఉదయం లేవగానే పరుగడుపున స్వీట్స్ తింటుంటారు. ఇలా చేయడం వల్ల నీరసంగా, బద్ధకంగా ఏ పని మీద ఆసక్తి చూపరు. అలాగే కొంతమంది పేస్ట్రీలు, ఐస్ క్రీంలు, స్వీట్లు రాత్రిపూట తినేస్తుంటారు. దీనివల్ల కార్టిసాల్ స్థాయిలు పెరిగి ఇది ఒత్తిడి హార్మోన్పై ప్రభావం చూపిస్తుంది. దీని కారణంగా సరిగ్గా నిద్ర పట్టదు. రాత్రిపూట స్వీట్స్ తినడం అలవాటుగా మారితే నిద్రలేమికి దారి తీస్తుంది. అలాగే స్వీట్స్ ఎక్కువగా తింటే నోటి ఆరోగ్యానికి మంచిది కాదు. మిఠాయిలు ఎక్కువగా తినేవారికి దంతక్షయం, పళ్ళు పుచ్చిపోవడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే స్వీట్స్ ఎక్కువగా తింటే వృద్ధాప్య ఛాయలు త్వరగా వస్తాయి. చర్మానికి బిగుతుగా ఉండే కొల్లాజెన్ నాణ్యతను చక్కెర తగ్గిస్తుంది. దీనివల్ల చర్మం మీద ముడతలు, గీతలు, మొటిమలు, మచ్చలు త్వరగా వస్తాయి. రోజుకు కొంత చక్కెర తింటే పర్వాలేదు, కానీ చక్కెర ఎక్కువైతే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆరోగ్యంగా ఉండాలంటే చక్కెర చాలా తగ్గించాలి. ఎందుకంటే ఉదయం లేచి తాగే టీ, కాఫీలలో చక్కెర ఉంటుంది. టీతో పాటు తీసుకునే బ్రెడ్డు, బిస్కెట్లలోనూ చక్కెర ఉంటుంది. ఇక వీటితో పాటు మనం రోజు మొత్తంలో తీసుకునే అన్నం, పిండి పదార్థాలు, స్వీట్లు, కూల్ డ్రింక్స్ మొదలైన వాటన్నిటిలోనూ చక్కెర ఉంటుంది. కాబట్టి అదనపు చక్కెరలు, స్వీట్నర్లను నివారించాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా ఎంతో కొంత విషయాన్ని తెలుసుకున్నారు అని అనుకుంటున్నాను. ఈ వీడియో కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య అయినా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గమని గమనించగలరు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇలాంటి మరెన్నో హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మా ఆల్ ఇన్ వన్ తెలుగు 2M ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.